ఎన్నికల ప్రచార హోరు ఒక ఉధృత ఇదిలో సాగుతుందండి. ప్రస్తుతం మనం శేరిలింగంపల్లి డివిజన్లో మాధవరం నగర కాలనీలో ఉన్నాం. ఇక్కడ అరికపూడి గాంధీ గారి కార్యకర్తలు మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఆ పార్టీ వారి పార్టీ అభ్యర్థి విజయావకాశాలపై వారు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. గాంధీ గారి విజయావకాశాలు ఎలా ఉన్నాయండి? పుష్కలంగా ఉన్నాయి. మేమే గెలవబోతున్నాము. సర్కారు మా కారు మాదే, సర్కారు మాదే. మీదే మీకు మీకు ఎలా అనిపిస్తుంది స్పందన? అంటే జనరల్గా ఇప్పుడు ఈ శేరిలింగంపల్లి కూకపల్లి ప్రాంతాల్లో ఎక్కువ మంది సెటిలర్స్ ఉంటారు కాబట్టి వ్యూహాత్మకంగా తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. మరి చూసినప్పుడు పోటీ కాస్త తీవ్రంగా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మీకు ప్రజల్లో స్పందన ఎలా వస్తుంది? మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కాబట్టి. మేము ఖాళీ సొసైటీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నాము. ఖాళీ సొసైటీ బాధ్యత వహిస్తున్నాము. అందుకని సెటిలర్ కానీ ఎవరు కానీ నాయకత్వం మన కేసీఆర్ నాయకత్వం వర్తిల్లాలి. అందరూ సహకరిస్తున్నారు. మాకు మా సొసైటీ కూడా సహకరిస్తున్నారు. దాన్ని బట్టి గాంధీ గారిని గెలిపించుకోవడానికి సర్వ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇక్కడ సెటిలర్స్ కానీ మాకు వ్యతిరేకం ఏం లేదు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నాం. కనుక మాకు గాంధీ గారు గెలిచారని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఇప్పటికో 500 మంది దాకా మేము ప్రచారానికి కార్యకర్తలుగా తీయాము. అందుకని మాకు నమ్మకం ఉంది గాంధీ గారు గెలుస్తారని మా ఉద్దేశం. ఓకే. అంటే మరి ఎక్కడైనా మన రాజకీయాలు చూసినప్పుడు కులాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది, అది విస్మరించలేము. మరి చూసినప్పుడు ఇక్కడ ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఈ కులాల సపోర్టు ఏ కులాలు మనకి మీ పార్టీకి సపోర్టుగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడ కుల భేదము లేదండి. అందరం ఒక రాష్ట్రం ఒక జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. మాకు ఆ భేదాభిప్రాయం లేవు. పొద్దున లేస్తే మేము అన్నదమ్ములుగా కలిసి తింటాము. ఈరోజు రాజకీయాలు కావచ్చు, రేపు పొద్దున చూస్తే మేము అన్నదమ్ములుగా తింటాం. అందుకని ఏ కులం ఏ మతం మాకేమో అవసరం లేదు. గాంధీ గారిని గెలిపించుకుందామని మా ఉద్దేశం ఒకటే అందరి పట్టు. మేము సొసైటీ నుంచి సహకరిస్తున్నాము. మా తిరిగినందుకు మాకు అందరు సహకరించి కార్యకర్తకు ఓటేసి కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలని మాకు అందరూ సహకరిస్తున్నాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు గాంధీ గారిని గెలిపించాలని ఆయనలో అంటే ఒక నాయకుడిగా మీరు ఏం చూశారు? ఆయన మంచితనం సేవ చేయాలనే ఒక దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కేసీఆర్ పథకాలు కానీ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయన టీడీపీ అభ్యర్థి అయినా కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. మనం మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెట్టింపు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా శేరిలింగంపల్లిని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటున్నారు. మాకు గాంధీ గారు ఎమ్మెల్యేగా రావాలి, మేమందరం బాగుపడతామని పేద ప్రజల ఆశాజ్యోతి. ఆయన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పటి వరకు మాకేమి ఇబ్బంది లేకుండా గాంధీ గారి నాయకత్వం ఈ 4 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన చేశాడు. అందుకని మేము అందరం పిలవకుండా ఒకరొకరు వచ్చి గాంధీ గారికి మేము ఇస్తామండి అని మాకు మాకు చెప్తున్నారు వాళ్ళు. అందుకే ఆ ఉద్దేశంతో గాంధీ గారు 100,000 గెలుస్తున్నారని మేము అందరం సహకరిస్తాం. ఓకే ఓకే. అంటే మరి అంటే సాధారణంగా బయట పేపర్ మీడియా వాళ్ళు అనుకునేది ఒక విధంగా ఉంటుంది, ప్రజల నుంచి వచ్చే స్పందన ఒక విధంగా ఉంటుంది. మీరు ఎంతకాలం నుంచి ప్రచారం చేస్తున్నారు? ప్రజల్లో మీకు మీ కాలనీలకు వెళ్ళినప్పుడు ఏ రకమైన స్పందన వస్తుంది? ప్రజల్లో మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కారు కారు ఓటేస్తామని చెప్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధిలోకి వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలిచి అంటే ఇప్పుడు పార్టీల తరఫున అభ్యర్థుల తరఫున అభ్యర్థి అంటే కార్యకర్తలు చూసినప్పుడు ఏ పార్టీ వాళ్ళకైనా కార్యకర్తల సంఖ్య అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా చూస్తారు? మేము అందుకనే ఖాళీ సొసైటీతో నుంచి మేము పోటీ సపోర్ట్ చేస్తున్నాం. మేము అందరం కలిసి ఉన్న గాంధీ గారికి సొసైటీయే ఖాళీ సొసైటీ నుంచి బాధ్యత వహించినాక ఇంకొకటి ఏం చేస్తారు? మంచి చెడు కన్నా సొసైటీ నుంచి బాధ్యత వహించాలి. నీళ్లు రాకున్నా డ్రైనేజ్ రాకున్నా ఒక రోడ్డు క్లీన్ లేకున్నా మేము ప్రతి విషయం గాంధీ గారి దృష్టికి తీసుకుపోయి అన్ని పింఛన్లు రాకుండా మాకు ఎంతో మంది పింఛన్లు ఇచ్చారు. ముసలి వాళ్ళకు తర్వాత మిగతా కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమం తర్వాత అనుకున్నాయి కనుక మాకు ఎట్లా చెప్తున్నారు? మేము నాయకత్వం మన కేసీఆర్ కావాలని రావాలని మాకే నచ్చ చెప్తున్నారు. అందుకని గాంధీ గారు గెలుస్తారని మిగతా పార్టీ వాళ్ళు అందరూ చెప్పుకుంటారు అని మా కాలనీలో మాత్రం 100% గాంధీ గారికి చెప్తారు. మీ కాలనీ ప్రత్యేకత అంటే కాలనీ పేరే నాయకులకి ఏది మేము డిమాండ్ కూడా చేయలేదు. కావాల్సిన ఒక నాయకునికి ప్రజలు లేదా కూలీ వాళ్ళని పెట్టి పాంపిండి వస్తుంది. మా ముందు చూసాం మేము అట్లాంటిది మాకు కూలీ లేకుండా స్వచ్ఛతంగా మా ఇంట్లో మేము తిని
గాంధీ గారిని గెలిపించుకోవడం రాత్రి వాళ్ళు కష్టపడి గాంధీ గారిని గెలుపుకోవడం మా ఉద్దేశం. ఇదండి ఇక్కడ మాధవరం నగర కాలనీలో ప్రజలు గాంధీ గారికి బ్రహ్మరథం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ వీరి అభిమానం ఏ స్థాయిలో ఉందనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. మరి నేను కూడా అక్కడ టీడీపీలో ఉండేదాన్ని నేను అక్కడ తెలుసుకున్నాను. అలాగే తెలుసుకున్నాను అక్కడ తెలుసుకొని నాకు అక్కడ నాకు ఇష్టం కాలేదండి. అక్కడ కొద్దిగా ఏరియా ఉంది ఇష్టం కాక నేను కారు గుర్తులో ఫస్ట్ నుంచి నేను గాంధీ గారి దగ్గర ఉన్నాను, రంగారావు దగ్గర ఉన్నాను, రంగారావులో చేరండి కాబట్టి నేను కూడా చేరాను. మరి మనకు అందుబాటులో రంగారావు గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, మనం ఎవరిలో గెలిపిస్తాం. మరి ప్రసాద్ గారు మన ఘనవరాన్ని మన ముఖ్యమంత్రి తెలవదు అనేది మరి అక్కడ వెళ్ళి మనం ఏం చెప్పలేము. నాకు ఆపత్తి వచ్చింది అన్నంటే రంగారావు గారు ఊరికి వస్తారు మాకు కాలనీ వాళ్ళకు. రంగారావు అన్న పోయి గాంధీ గారు చెప్తారు, గాంధీ గారు వస్తారు. మరి మేము గెలిపించుకోవాలి, మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలండి. ఒక కాల్ చేస్తే మాకు ఊరికొచ్చే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, రంగారావు గారు గాంధీ గారు ఉన్నారు. మాకు ప్రసాద్ గారు దూరం ఉన్నారు మాకు తెలియదండి, అందుకే మేము మార్చుకున్నాం, పార్టీ కూడా మార్చుకున్నాం. నేను మహిళా అధ్యక్షురాలు అండి, నేను స్వరూప గారు. గాంధీ గారి నాయకత్వం చూసి మన టీడీపీ నుంచి ఉన్న కార్పొరేట్ రంగారావు గారు కూడా ఆయన ప్రజాసేవలను చూసి ఆయన పని తీరును మెచ్చుకొని మన కాలనీకి సపోర్ట్ చేయడానికి అని మాయంబడి ఇప్పటి వరకు ఉన్నాడు. ఇంకొక గల్లీకి మళ్ళీ ఇంకో ప్రచారానికి వెళ్ళాడు. గాంధీ గారి మిషన్ కూడా మన ప్రచారంలో ఉన్నది, ఆమె కూడా కొన్ని వార్డులో తిరుగుతున్నది. అందుకని మేము గాంధీ గారిని గెలిపించుకుని సర్వ ప్రయత్నాలు మేము చేస్తాం. ఇదంటే సాధారణంగా అంటే ఈ రోజుల్లో రాజకీయాలు స్వచ్ఛందంగా గాంధీ గారి తరఫున వచ్చి పోటీ చేయడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదండి ఇక్కడ అంటే శేరిలింగపల్లి నియోజకవర్గంలో మాధవరపు కాలనీలో ప్రజల స్పందన. ఓకే అండి, థ్యాంక్ యూ.